నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రవి అన్న. మీ అభిమాన రాజకీయ నాయకుడు ఎవరు? కేసీఆర్ సార్ అన్న. ఎందుకు కేసీఆర్ అంటే మీకు అభిమానం? రైతు బంధు వస్తుంది, ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి అని ఆవి అని అవన్నీ ఫండ్స్ వస్తున్నాయి అన్న. కేసీఆర్ పెట్టినా ఇప్పుడు మీరు ఏదైతే స్కీములు ఉన్నాయో అవి ప్రజలకి ఎంతవరకు లబ్ధి చేకూరాయి అంటారు? చాలా వరకు అయితే స్కీమ్స్ అయితే చాలా వరకు తీసుకున్నాను నాకు తెలిసి గురించి. కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకునే వాళ్ళు కానీ, డ్రైవర్స్ కానీ, ఆ తర్వాత ఇట్లా వ్యాపారం చేసుకుని బతికిన వాళ్ళకు చాలా వరకు అయితే స్కీమ్స్ వచ్చినాయి. ట్రాక్టర్లు ఊళ్ళో ట్రాక్టర్లు కానీ అవి కానీ చాలా వచ్చినాయి. లోన్స్ అంటే చిన్న చిన్న వ్యాపారాలకి లోన్స్ ఇస్తున్నారా? లోన్స్ ఇస్తున్నారు. మీకు మీకు లోన్ వచ్చిందా అండి? నాకు వచ్చిందన్న. మేము ట్రాక్టర్ లోన్ పెట్టుకున్నాము, ట్రాక్టర్ లోన్ వచ్చింది. అంతే, అదొకటే పెట్టుకున్నాం. చిన్న చిన్న వ్యాపారం కదా, ఆటో డ్రైవర్ చేస్తాం, కూలి పని చేస్తాం, అదొకటే ఉందన్న. దళిత బంధు చాలా మంది తీసుకుంటున్నారు కానీ అది మాకు అది వ్యాపారం చేసుకునే వాళ్ళకి అది కొంచెం బెటర్ అనుకో. దాని గురించి నాకు అంత ఐడియా లేదు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ అన్న, దేవరకొండ నియోజకవర్గం. ఇట్లా చేస్తుండే మరి మరి రవీందర్ నాయక్ గారు మంచిగా చేస్తున్నారు. రవీందర్ నాయక్ గురించి నాకు అంత పెద్దగా తెలియదన్న. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. పండగలకి పప్పులకి ఊర్లోకి పోతాం, ఓట్లు కూడా అక్కడనే వేస్తామన్న. దీని గురించి కూడా నేను ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పాలా అని అనుకుంటున్నా. డివైడర్లు అయితే చాలా లాంగ్ పెట్టేసినారన్న. ఇది మాత్రం చాలా బాధాకరంగా విషయమే. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండేది గాయత్రి నగర్, కర్మన్ గట్టు గాయత్రి నగర్లో. అక్కడ నుంచి ఇప్పుడు యూటర్న్ చేయాలంటే కిలోమీటర్ కొద్ది తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది ప్రయాణికులు కొంచెం ఎమర్జెన్సీ ఉంటుంది, వెళ్ళాలంటే కిలోమీటర్ కొద్ది తిరిగి రావాల్సి వస్తుంది అన్న. ఇంకొకటి, జూబ్లీ హిల్స్ వచ్చేటప్పుడు, జూబ్లీ చెక్ పోస్ట్ అపోలో నుంచి వచ్చేటప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే ఒక్క డివైడర్ కూడా లేదన్న. అది చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్లు ఇచ్చేది మాకు సగానికి సగం. ఇప్పుడు ఓలా ఆన్లైన్ ర్యాపిడ్ వచ్చిన కాడి నుంచి వాళ్ళ రేట్లు చూస్తే మాకు ఇస్తారు అనే సర్లే అనుకుంటాం కానీ ఆయన ఏదో గాల్లో రేట్లు చూపిస్తాడు, గాల్లో వేలు చూపించి ఆ రేట్లకు మేము ఇంతకే ఇస్తాం బాబు అంటారు. సర్లే అనుకుని చెప్పి మేము ఎక్కించుకుంటామన్న. కానీ యూటర్న్ల వల్ల మాకు చాలా లాస్ అయిపోతుంది. చాలా చాలా అంటే యూటర్న్ వల్ల చాలా లాస్ అవుతుంది. మరి ఇది కేసీఆర్ పెట్టిండు, మరి ఇప్పుడు పోలీస్ కమిషనర్ వాళ్ళు పెట్టిండు మనకు తెలియదు అన్నది. దీని వల్ల అయితే చాలా లాస్. సామాన్య ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అదేం లేదన్న, ఇబ్బంది అయితే ఏం లేదన్న. అది చాలా మంది అంటుంటారు కేసీఆర్ని కేసీఆర్ అని చాలా మంది అంటున్నారు కానీ ఇబ్బంది పెడుతుంటారు. కానీ కేసీఆర్ తెలంగాణ అంత బెటర్ ఏ ప్రభుత్వం కూడా రాదన్న. మళ్ళీ చెప్తున్నా నేను, మళ్ళీ కనుక కేసీఆరే వస్తాడని కన్ఫామ్గా చెప్తున్నాను. మీరు కేసీఆర్కే సపోర్ట్ చేస్తారా? నేను కేసీఆర్కే సపోర్ట్ చేస్తాను. నేను ఒక్కడే కాదు, నా ఫ్యామిలీ తరఫున అందరం కేసీఆర్కే సపోర్ట్ చేస్తామని. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలైనా మన కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి కదా, అవి తెలంగాణలో అధికారంలోకి రావంటారు మరి? పార్టీ వాళ్ళని చెప్పాలంటే అన్న, ఇప్పుడు అందరూ తెలంగాణ వస్తే మనకు ఇంత రేట్లు పెరిగింది అది పెరిగింది అని అంటున్నారు కదా. ఇప్పుడు వేరే పార్టీ కూడా వచ్చింది అనుకో అన్న, మేము 500కే గ్యాస్ ఇస్తాము, 300కే గ్యాస్ ఇస్తాము, అవన్నీ తక్కువ తక్కువ రేట్లకి ఇస్తామంటారు. కానీ అవన్నీ ఉత్తమ మాటలు అన్న. ఎవడు ఎంత రాజకీయం, రాజకీయం అంటే ఒక వ్యాపారంలాగా మారిపోయిందన్న. ఎవరైనా సరే వచ్చిన స్వతంత్రంగా పనిచేయాలన్న. నా దృష్టిలో మాత్రం నాకు తెలిసిన కాడి నుంచి కేసీఆర్ సార్ అంత బెటర్ నేను ఎక్కడ చూడలేదన్న. తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ పక్క రాష్ట్రాల కన్నా కానీ మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, వంట నూనె రేటు పెరిగింది, అన్ని రేట్లన్నీ విపరీతంగా పెంచేశాడు కదా. పెంచారన్నా కానీ మరి దాని గురించి అదైతే నాకు తెలియదన్న. మరి కేసీఆర్ పెంచిండు పెంచిండు అంటున్నారు కానీ ఇంటర్నేషనల్కి సంబంధించింది, దాని గురించి నాకు ఇంత అవగాహన లేదన్న. పెరిగిందైతే వాస్తవం. మరి సెంట్రల్లో నరేంద్ర మోడీ పాలన ఎట్లుంది మరి? నరేంద్ర మోడీ పాలన అంటే నాకు వాళ్ళ గురించి కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ పార్టీని నేను పెద్దగా పట్టించుకోను, అంత టీఆర్ఎస్ అంతే. నేను వేరే దాని గురించి అసలు అయితే ఏం పట్టించుకోను. ఒక్కొక్కసారి పెట్టుకుంటారు, అక్కడక్కడ మీటింగ్లు పెడతారు, అవి పెడతారు, ఇది పెడతారు, రాస్తారు, ఒకరు చేస్తారు, ఇవన్నీ పనికిరాని. నేను అప్పుడు లేచి నాకు ఎవడన్నా మైక్ ఇస్తే నేను కూడా చెప్పాలని అనిపిస్తుంది ఇలాంటివి. అదే మీరు ఎవరు ఏం చేసినా మీ వరకే, మాకైతే ఏం రాదు అని ఇదే ఇలాంటి మాటలే చెప్పాలనుకుంటున్నాను. మరి కేసీఆర్ ఓట్లు కొండడానని చెప్పేసి విమర్శలు ఉన్నాయి, అది నిజమేనా? అవన్నీ పుకార్లు అన్న. ఎవరు కొంటాడన్న ఓట్లు, ఎవరు కొనడన్న, అన్ని పుకార్లు. ఇదంతా కేసీఆర్ మీద కుట్ర చేస్తున్న అన్ని అవే అన్ని కేసీఆర్ మీద ఆరోపణలే. కానీ ఎవడు ఓట్లు కొన్నాడన్న, ఎవడు ఏం చేయడు, ఎంత వేస్ట్ మాట్లేదు. నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మనకు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో కొంచెమైనా మేము మాకు ఆటోలకు డ్రైవర్లకు కొంచెం బెటర్ ఉందన్న. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే 500కే గ్యాస్ ఇస్తామని అంటున్నారు. 500 గ్యాస్ చూపించి రేపు 2000కి చేస్తే ఎవడేం చేస్తాడు, ఎవడేం చేస్తాడు అన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం
జాతీయ స్థాయిలో కేసీఆర్ జాతీయ స్థాయిలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు. సక్సెస్ అవుతాడా మరి? yes పక్కా సక్సెస్ అవుతాడన్న. ఇంటర్నేషనల్ ఎమ్మెల్యే అవార్డ్ అంటే సీఎం అవార్డ్ అంటే కేసీఆర్ కి కన్ఫర్మ్ గా వస్తుంది. ఆయన ఓడినా గెలిచినా కూడా పక్క వస్తాడు. నరేంద్ర మోడీ స్థానంలోకి కేసీఆర్ వెళ్ళగల దమ్ము ఉందంటారా? చెప్పలేము. నా కేసీఆర్ టాలెంట్ చాలా పెద్దది, మనం చెప్పలేము. ఆడు కేసీఆర్ సార్ అంటే ఆయన రైతు నుంచి వచ్చిన మనిషి. ఆయన ఒక రైతు నుంచి వ్యవసాయం చేసి అది చేసి రైతు నుంచి వచ్చిన మనిషి. ఆయన ఆయన టాలెంట్ని బట్టే పైకి వస్తాడు. అన్న వస్తాడు కానీ కన్ఫామ్ వస్తాడు కానీ మనం అంత గట్టిగా చెప్పలేము. ఆయన ప్లాన్ ఎట్లా ఉందో మనకు తెలియదు. మా ఊర్లో చెరువు పడ్డదన్న, చాలా బాగా చాలా పెద్ద ప్రాజెక్టే పడ్డది. తెలంగాణ వచ్చిన కాడి నుంచి అయితే ఆ ఊర్లలో కూడా కొంచెం డెవలప్మెంట్ బాగానే ఉంది. 100 రోజులు పని కానీ, ఎవరైనా ఇట్లా చనిపోతే అది ఏమంటారు రైతు బంధువు కానీ, ఇంట్లో లేకపోతే పింఛన్లు కానీ అవి అయితే బాగా జరుగుతున్నాయి. అంతకుముందు ఉండే పింఛన్ కానీ తక్కువ ఉండే. అంతకుముందు మా నాయనకు 2000 వచ్చేది, ఇది సారీ 2500 వచ్చేది. కేసీఆర్ సార్ వచ్చినాక 3000. బీజేపీ పార్టీ గురించి అసలు మీ అభిప్రాయం ఏంది? నాకు తెలియదు. నా పక్క పార్టీ గురించి నాకు తెలియదు. నేను ఆ పార్టీ గురించి ఏ పార్టీ గురించి మాట్లాడలేను. తెలంగాణలో ఇలా కేసీఆర్ సార్ లేకపోయినా తెలంగాణ గురించి ఎవరైతే నిలబడతారో వాళ్ళకే ఓటేస్తాం తప్ప వేరే పార్టీకి అయితే వేయమను. ఎందుకంటే నేను తెలంగాణ గడ్డ మీద పుట్టినాను కాబట్టి నేను అంత గట్టిగా చెప్తున్నా. తెలంగాణలో ఎవరైనా నిలబడని వాళ్ళకే ఓటేస్తా. కాంగ్రెస్ అంటే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను ఓటు వేయలేదన్న, ఎందుకంటే అప్పుడు నాకు ఓటక్కు రాలేదు, అప్పుడు వేయలేదు. కేసీఆర్ సార్ వచ్చిన కాడి నుంచి, కేసీఆర్ సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు ఓటకు రాలేదు, ఏదేదో మిస్టేక్ వల్ల రాలేదు. రెండోసారి వచ్చినప్పుడు నాకు ఎలక్షన్లో నాకు ఓటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ కేసీఆర్కే ఓటేస్తున్నాను. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణ గురించి పోరాడుతున్నాను. ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను.